ఆరోగ్యమే మహాభాగ్యమని ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు గుర్తు చేశారు. గుంటూరు జిన్నా టవర్ సెంటర్లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏవన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఆర్యవైశ్య మహాసభ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి 2 గంటల వరకు గుంటూరు కొత్తపేటలోని అన్నా శ్రీనివాసరావు కళ్యాణ మండపంలో ఉచిత ఆర్థోపెడిక్ హెల్త్ క్యాంప్ జరుగుతుందని వెల్లడించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి కాన్సెప్ట్లో రాజధాని పరిధిలో ఉన్నటువంటి గుంటూరు ప్రజలకి ఒక ఉచిత మెగా క్యాంపుని రన్ చేయాలన్న ఆలోచనతో ఏవన్ హాస్పిటల్ 3వ వార్షికోత్సవ సందర్భంగా కంచెల రామప్రసాద్ గారు, డాక్టర్ గారు, దాట్ల శ్రీనివాసరెడ్డి గారు సంయుక్తంగా ఉచిత క్యాంపును రన్ చేసే అవకాశం ఉంది. దానికి ప్రత్యేకించి అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు నగేష్ కుమార్ గారు, ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు సభ్యులు అందరం కూడా కలిసి రేపు ఈ క్యాంపును రన్ చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఏంటంటే చిన్నపిల్లల నుంచి వృద్ధుల దాకా కూడా మోకాళ్ళ నొప్పులు కానీ, కాళ్ళ నొప్పులు కానీ, ఎముకలు అరగడం కానీ, వెన్నుపూస నొప్పులు కానీ ఉండే పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళకి ఉచితంగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో మార్నింగ్ 9 నుంచి 10 దాకా ప్రత్యేకించి అవగాహన సదస్సు, ఆహారంలో మార్పులు కానీ లేదా తీసుకోవాల్సిన చర్యలు కానీ ఎక్సర్సైజ్ కానీ ఏదైతే ఉన్నాయో అలాంటి కార్యక్రమం చేయడమే కాకుండా ఒక 10 క్వశ్చన్స్తో కలిగిన పేపర్ కనుక ఎవరైతే పేషెంట్ ఉన్నో వాళ్ళకి ఇస్తారు, వాళ్ళకున్న జబ్బుని కనుక టిక్ చేసే పరిస్థితి వచ్చినట్లయితే దానికి కూడా వారు తగినటువంటి ఆన్సర్ ఇచ్చేయడమే కాకుండా ఉచితంగా కీళ్ళ సాంద్ర నడువు ఎముకల సాంద్రతని, కీళ్ళ నొప్పులకి, ఎన్నెముక నొప్పులకు కావాల్సినటువంటి పరిస్థితులు కొన్ని చెకప్లు చేసే అవకాశం ఉంది. కానీ వెన్నుపూస కానీ, కీళ్ళ నొప్పులు కానీ, మోకాల నొప్పులు కానీ ఇలాంటి ఎక్కువగా మన ఎక్కువ వచ్చే ఏంటంటే పెద్ద వయసు వచ్చిన తర్వాత ఇలాంటి వాటి కోసం ఎట్లయితే పెద్ద పెద్ద సమస్యలు అనుకుంటామో వాటిని పెద్ద పెద్ద సమస్యలు కాదు చిన్న సమస్యలు నిర్వహించడానికి రామప్రసాద్ గారు చిన్న అవగాహన సదస్సు కానీ, అట్లానే పేదవాళ్ళు అయితే కొంతమందికి మెడిసిన్స్ ఇవ్వడం కానీ, ఎక్స్రే కానీ ఫ్రీగా చేయడం కానీ, అట్లానే భవిష్యత్తులో కూడా ఇట్లాంటి కార్యక్రమం కూడా మేము చేపడతామని చెప్పడం జరిగింది. ధన్యవాదాలు. ఈ రోజుల్లో నా పేరు కుప్పరావు రేడుపండలు, వైస్ ప్రెసిడెంట్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఈ రోజుల్లో మనం తీసుకునేటువంటి ఆహారం వల్ల కానీ, గాలి వల్ల కానీ మనకి తెలియకుండానే కొన్ని రకాల ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. దానిలో ప్రత్యేకంగా ఈ యొక్క ఎముకల సమస్యలకు కూడా ఎదురు కంటే ఇప్పుడు ఎదురుకు ఎముకల సమస్యలు అంటే ముసలివాడికే వచ్చేది ఎక్కువగా, కానీ ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా ఈ యొక్క ప్రాబ్లం చాలా వస్తూ ఉన్నాయి.